హాయ్ అండి, నేను మీ శారదా. వెల్కమ్ టు సింపుల్ లైఫ్ హ్యాపీ హోమ్. ఈరోజు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రెడీ చేసిన బూందీ లడ్డు గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. బూందీ లడ్డు అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. దానిని షాప్లో కాకుండా ఎప్పుడూ ఇంట్లోనే రెడీ చేస్తారు అమ్మమ్మ వాళ్ళు. ఇప్పుడంటే సార్లు పెట్టడానికి వాటికి బయట మనం షాప్లో ఆర్డర్లు ఇచ్చేస్తున్నాం, కానీ మా ఇంట్లో అయితే ఎప్పుడు మా అమ్మమ్మ, అమ్మ వాళ్ళు, చిన్న అమ్మమ్మ వాళ్ళు అందరూ వాళ్ళే స్వయంగా ప్రిపేర్ చేసేవారు అన్నమాట. అందుకనే ఇటువంటివి గరిటలు అవి ఎప్పుడు అందరి ఇళ్లలోనూ రెడీగా ఉంచుకునేవాళ్ళు. నా చిన్నప్పుడైతే ఇటువంటివి గరిటలు తయారు చేయడానికి ఇంటికే వచ్చేవాళ్ళు అండి, షాప్కి వెళ్ళి కొనుక్కోకుండా. అటువంటి ప్లేట్లు కానీ, గిన్నెలు కానీ, రేకులు కానీ ఇస్తే అలాంటి గరిటలు అవి రెడీ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పటి అయితే అలాంటి వాళ్ళు ఎవరు రావట్లేదు, మనమే షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం కదా. ఇంకా నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఈ గరిటలు ఒకటి అవి అమ్మమ్మ వాళ్ళకి మా కజిన్ బ్రదర్తో పంపించేశాను. సో సూర్య అయితే తీసుకెళ్తుంది బండి మీద. ఎలా అయినా నేను వెళ్ళేసరికి అమ్మమ్మ వాళ్ళు స్టార్ట్ చేసేసారండి. సో ఇంకా నేను వీడియో తీస్తూ కూర్చుంటే అమ్మ పిన్ని అన్నారు, మా జనరేషన్ వరకు ఓకే, మీ జనరేషన్లో మీరు చేసుకోవాలి కాబట్టి నువ్వు కూడా వచ్చి నేర్చుకో, వచ్చి గరిట పట్టుకుని తీయి, అలవాటు అవుతుందని చెప్పారని నేనేం చేశానంటే బూందీ తీసే ప్రాసెస్ని నా చేత్తో చేశాను. తీరా అదేంటంటే ఈ బూందీ లడ్డూకి వచ్చేసి మెత్తగా తీయాలండి, ఇలా వేయటం అలా తీసేయటం లాగా ఉండాలి. కానీ కొంచెం మంట ఎక్కువ అవటం వల్ల, నేను లేట్ చేయటం వల్ల బూందీ అనేది కొంచెం క్రిస్పీగా అయిపోయింది. సో ఇంకా అది లడ్డూకి పనిచేయదని చెప్పేసి సపరేట్గా ప్లేట్లోకి వేసేసాము. ఇంకా అమ్మమ్మ ఏంటంటే ఇంకా మిగతా పెట్టుకుంటే అవ్వదు అని చెప్పేసి ఇంకా ఆవిడే వచ్చి కూర్చుని బూందీ వేయటము, తీయటము అన్నీ అమ్మమ్మే చేస్తుంది. ఎందుకంటే నిజంగా అమ్మమ్మకు కూడా ఎవరైనా చేసినా నచ్చదండి ఈ బూందీ లడ్డు విషయంలో, తనే వేసుకుని తనే తీసుకుంటుంది. ఎందుకంటే ఎట్లా అయినా వెనకటి కాలం ట్రెడిషనల్ వంటలు అవి చేసిన వాళ్ళు కదా, పెద్ద పెద్ద వంటలు అవని. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా వాళ్ళు ఏంటంటే ఫీల్ అవుతూ ఉంటారు, రాదు మేము సరిగా చేయలేదు అన్న ఫీలింగ్లో ఉండిపోతారు. అందుకని అన్నీ అమ్మమ్మే స్వయంగా చేసుకుంటుంది. సరే, ఇంకా క్రిస్పీ అయిపోయిన బూందీలో మా పిన్ని ఏం చేశారంటే కొంచెం కారము, కరివేపాకు, సాల్ట్ కలిపేసి కార బూందీలాగా చేసేసారు. ఇంకా నేను ఇంకా చేసే వర్క్ ఏమీ లేదని చెప్పేసి వీడియో షూట్ చేసుకుంటూ కూర్చున్నాను. పిండి అనేది ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని కలుపుకోవాలండి, ఎక్కువసారి కలుపుకోకూడదు. కొంచెం కొంచెంగా తీసుకుని కలుపుకుంటేనే మనకి బూందీ అనేది చక్కగా పడుతుంది. చూసారు కదా, ఇది ఇలా పీటతోటి ఇలా పీట సాయంతో ఇలా కొడుతూ ఉండాలి. దీనిలో చెయ్యి కానీ ఏమీ పెట్టక్కర్లేదండి. అలా చేతులు అవి పెడుతుంటే ఏంటంటే తోకలు అవి వస్తాయని అస్సలు ఇష్టపడదు అమ్మమ్మ. తోకలు అవి వస్తే లడ్డు బాగోదు, ఎందుకంటే వాళ్ళు వేపురాళ్ళకి వాళ్ళకి పంపించేవాళ్ళు కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకునేవాళ్ళు. ఇలా బూందీ దుయ్యటం అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఆ గరిటకున్న పిండి మొత్తము తుడిచేసుకోవాలి, లేకపోతే అదంతా స్టిక్కీగా అంటిపోయి తర్వాత మళ్ళీ పిండి అనేది నూనెలోకి జారదండి. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనకేంటంటే ఆడించిన పిండి అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి కొన్న పిండి కంటే. ఈ లడ్డూలు ప్రిపేర్ చేసేటప్పుడు మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఉదయం లేవగానే మామూలు అందరూ స్నానాలు అవి అయిపోయిన తర్వాత వంట అది త్వరగా చేసేసుకునే వాళ్ళము. చేసుకుని మనం వంట ఎక్కడైతే చేయదలుచుకుంటున్నామో అక్కడికి ఈ పొయ్యిలు, ఈ గరిటలు, ప్లేట్లు అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా ఎదురింటి వాళ్ళని అని మనకి హెల్ప్ చేస్తారనుకునే వాళ్ళని త్వరగా వర్క్ అది ముగించుకుని రావాలని చెప్పేసి వచ్చేవాళ్ళం పిల్లలు వెళ్ళి. ఇంకా లడ్డు తయారు చేసిన తర్వాత పెట్టడానికి చీమల మందు కొట్టమని చెప్పేవాళ్ళు అమ్మాళ్ళు. ఆ చీమల మందు అది అక్కడ ఆ బోర్డర్ లాగా గీసుకుని అలా అన్నీ రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకునేవాళ్ళము. ఇలా పాకం అది వచ్చేసిన తర్వాత వెళ్ళి అక్క పాకం వచ్చేసింది రండి లడ్డు చేయడానికి, అక్క పిన్ని పాకం వచ్చేసింది అలా పిలుచుకుని వచ్చేవాళ్ళము. చాలా అంటే చాలా సందడిగా ఉండేదండి ఆ రోజులే, వేరే ఎలా అయినా సరే. చూసారు కదా, ఇక్కడ బూందీ అనేది ఎంత రౌండ్గా ముత్యాల్లాగా ఉన్నదో, చాలా బాగుందండి. అమ్మమ్మ నీకు ఎందుకు శ్రమ, మేము ఉన్నాగా మేము నేర్చుకుంటాం కదా అంటే చేశారులే చూడు ఎలా వచ్చిందా అని అంటుంది. ఎందుకంటే
అంత పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటుందండి. అందుకనే ఈ బూందీ విషయంలో మాత్రం అమ్మమ్మే దగ్గరుండి అన్నీ చేసుకుంటూ ఉంటుంది. లడ్డూ చేయటానికంటే ఇంకా అమ్మమ్మ చేతులు అవి గట్టిగా సహకరించవు కాబట్టి ఇంకా అక్కడ ఏమీ చేయలేదు. కాకపోతే దగ్గర కూర్చుని అయితే మాత్రం ఎంత సైజు ఉండాలి, ఎలా ఉండాలి అని మాత్రం చెప్తూ సలహాలు ఇస్తూ ఉంటారు ఇప్పటికేని. ఈ లడ్డూకి పంచదార కొలత ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు మనం బూందీ కొలుచుకునేటట్టయితే కనుక ఒక డబ్బా బూందీకి అర డబ్బా పంచదార చొప్పున తీసుకోవాలండి. అదే మనం పిండి కొలతతో తీసుకుంటే కనుక ఒక కేజీ పిండికి 2 కేజీలు పంచదార పడుతుంది. సో ఎలా వీలుగా ఉన్నవాళ్ళు అలా తీసుకోవచ్చండి. మేము ఇక్కడ బూందీ కొలతతో తీసుకున్నాము. చూసారు కదా బూందీ అనేది ఎంత బాగుందో. తర్వాత ఇక్కడ పంచదార కొలుచుకుంటున్నానండి. నేను పంచదార పాకం పట్టడానికి మా దగ్గర ఇలా పాకం గిన్నెలు, పాకం మూకుడులు అంటారండి వీటిని, ఇది పాలకోవా అవి తిప్పుకోవడానికి కూడా ఎక్కువగా యూజ్ చేస్తాము మా సైడు. ముందు ఇలా పంచదార కొలుచుకున్న తర్వాత దీంట్లోకి 1-2 గ్లాసులు మంచినీళ్ళు పోసుకుని పొయ్యి మీద కొద్దిసేపు పంచదార కరిగే వరకు ఉంచితే తర్వాత వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలన్నమాట. ఏదైనా క్లాత్ కానీ స్ట్రైనర్ కానీ తీసుకుని దానిలో ఉన్న ఏదైనా చెత్త కానీ డస్ట్ ఏదైనా ఉన్నా వడకట్టడం వల్ల పోతుంది. ఇక్కడ మా అమ్మగారు పాకం అనేది పడుతున్నారు. ఈలోగా మనం బూందీ కొలుచుకుని ఇలాంటి పెద్ద పెద్ద పళ్ళల్లోకి తీసుకున్న తర్వాత ఈ బూందీ లడ్డు మంచి స్మెల్ రావటం కోసం దీనిలోకి 4 యాలక్కాయలు తీసుకుని మిక్సీ వేసుకుంటే దానిలోకి 2 స్పూన్లు పంచదార వేసుకుని మిక్సీ పట్టుకున్నామంటే చక్కగా నలిగిపోతుంది, మంచి సువాసన వస్తుంది. అంతేకాకుండా ఇష్టపడే వాళ్ళు దీంట్లో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. ఇంకా చెప్పడం మర్చిపోయాను, జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు అండి. మేము ఇక్కడ కిస్మిస్లు అయితే యాడ్ చేయలేదు, జీడిపప్పుని దోరగా ఫ్రై చేసుకుని వేసుకున్నాము. ఇలాగ పాకం అనేది రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ మీద ఉన్న పాకాన్ని తీసుకొచ్చి ఈ బూందీ పళ్ళెంలో పోసేస్తున్నాను. ఈ పాకం అనేది ఎలా ఉండాలంటే మరీ తీగ పాకం కాకుండా తీగ పాకం వస్తూ ఉన్నట్టుగా ఉంటే సరిపోతుంది. మనం ఇలా కలుపుకునేటప్పటికి కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందండి. ఈలోగా నేను వేరే ఇంకొక వాయు కోసమని మళ్ళీ పంచదార అనేది స్టవ్ మీద పెట్టాను. ఈలోగా పిన్ని అమ్మ కూడా ఈ బూందీ మొత్తానికి ఈ పాకం అంతా పట్టేలాగా గరిటెలతోటి కలుపుతున్నారు. ఇక్కడి దాకా స్లోగా జరిగిన ప్రాసెస్ ఇక్కడ నుంచి కొంచెం హడావిడిగా అవుతుందండి. ఎందుకంటే పాకం అంతా బూందీకి పట్టిన తర్వాత త్వరగా చల్లారిపోతుంది కాబట్టి మొత్తం ఇక్కడ నుంచి అంతా హడావిడిగా ఉంటుంది. నేను ఇంకా వీడియో షూట్ చేసుకోవటానికి కూడా నాకు అంత టైం ఉండదు. ఈలోగా మా మేనకోడలు నేను తీస్తాను అత్త అంటే సో తనకి ఇచ్చేసాను ఫోను. తను తీసిన వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు నాకు చాలా యూజ్ అయినాయి. ఈ పంచదార పాకం అంతా అడుగుకి వెళ్ళిపోతుంది కాబట్టి అడుగు నుండి పైకి, పైనుండి అడుగుకి ఇలా అమ్మ వాళ్ళు కలుపుతూ ఉన్నారు. ఒక పక్కన ఇక్కడ మా అమ్మమ్మ చక్కగా కూర్చుని గైడెన్స్ ఇస్తూ ఉన్నారు, ఇలా చేయండి అలా చేయండి అనుకుంటూ. సో పక్కన ఇలా ఉండగా మేము ఏంటంటే ఈలోగా క్యారీ బ్యాగ్లు అవి రెడీ చేసుకోవాలండి. క్యారీ బ్యాగ్స్ ఎందుకన్నానంటే మాది కొంచెం వెస్ట్ గోదావరి సైడ్ కాబట్టి అమ్మ అమ్మమ్మ వాళ్ళది లడ్డూ సైజ్ అనేది మీకు తెలిసే ఉంటుంది, అది చేతికంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు తగ్గించేసాం కానీ ఇదివరకు అయితే అసలు చేయి పట్టేది కాదు, అంత పెద్ద పెద్దగా చేసేవాళ్ళు సారలు వాటిల్లోకి. దానికోసమని కవర్లు అవి రెడీ చేసుకోవాలి, ఎందుకంటే అంత వేడివేడిగా ఉండే లడ్డూని అంత పెద్ద మొత్తంలో తీసుకోవటం అనేది కొంచెం కష్టం కాబట్టి ఇటువంటి కవర్స్ కానీ క్యారీ బ్యాగ్స్ కానీ తీసుకుని కొంచెం కార్నర్గా కట్ చేసుకుని మనకు కావలసిన సైజులో తీసుకుని దీనిలో వేడి చల్లారపుకు ముందే ఒక లడ్డూ షేప్ అనేది ఇచ్చి 1 బై 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ లడ్డూని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ నొక్కుంటూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ చూడండి ముందు ఒక ఇద్దరు కొద్దిగా లడ్డూని తీసుకుని షేప్ చేసేస్తుంటే మిగతా వాళ్ళు దాన్ని నొక్కుతూ ఇంకొంచెం రౌండ్ షేపు ఇస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకా అందరము మేమే ఉన్నాం కాబట్టి బయట వాళ్ళని ఎవరిని పిలవలేదు. ఇక్కడ మొత్తం టోటల్గా 4 జనరేషన్లు ఉన్నాయండి.
అమ్మమ్మ అమ్మ పిన్ని నేను మా మరదలు ఇంకా మా అమ్మాయి మా మేనగోడు ఇలా నాలుగు జనరేషన్లో ఉన్నామండి ఇక్కడ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా ఫోర్ జనరేషన్స్ ఇక్కడ ఉండి ఇట్లా చేసుకోవటం ఫ్యూచర్లో మా పిల్లలు ఎవరైనా ఈ వీడియో చూసుకున్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళకు కూడాను ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎంత వేడిగా ఉన్నా సరే చెయ్యి అనేది తడుపుకోకూడదండి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ చేసుకుంటూ మనం లడ్డు అనేది చుట్టుకోవాలి మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇక్కడ కొద్దిగా నేతితోటి వాటిని మళ్ళీ రౌండ్ షేప్ లాగా తీసుకొస్తున్నాము మా పిన్ని నేను ఇట్లా రౌండ్గా చేసిన తర్వాత వీటిని తీసుకెళ్ళి లోపల ప్లేట్స్లో పెట్టేసి ఆరిన తర్వాత డబ్బాల్లోకి కట్ట పెట్టుకోవచ్చు చూసారు కదా మా ఇంట్లో లడ్డు ప్రిపరేషన్ ఎలా రెడీ చేసుకున్నామో అందరము కలిసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్